నమస్తే నా పేరు ఇంతియాజ్ అలీ నా ప్రశ్న ఏంటంటే ఈరోజు యువతరం దగ్గర చాలా ఎక్కువ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి ఈ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయా లేదంటే వాళ్ళ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసేందుకు హెల్ప్ చేస్తున్నాయా నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి సద్గురు నమస్కారం ఎంతియాజ్ మీరు ఖచ్చితంగా ఫిలిం మేకింగ్లో గ్యాడ్జెట్స్ను పాజిటివ్ వేలోనే వాడుతున్నారు టెక్నాలజీ ఎంత ఈజీ చేసేసింది షూటింగ్ ప్రొడక్షన్ వీటన్నిటినీ నేను ఫిల్మ్ మేకింగ్లో లేను నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాను కానీ గ్యాడ్జెట్స్ నా జీవిత విధానాన్ని కూడా తేలిక చేశాయి ఒకప్పట్లో మనమా బ్లాక్ ఫోన్ ఉపయోగించి మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు కమ్యూనికేట్ చేయడం ఎంతో తేలికైపోయింది మానవ జాతికి ఇలాంటి సౌకర్యం ఇంతకుముందు ఎప్పుడూ తెలియదు మనకి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకునేందుకు చాలా అవకాశం ఉంది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్రాబ్లం అనుకోకూడదు యువత గ్యాడ్జెట్స్తో డిస్ట్రాక్ట్ అవుతున్నారా అంటే డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎప్పుడూ దేనితోనైనా డిస్ట్రాక్ట్ అవ్వగలరు ఇది వరకు లోకల్గా ఉన్న వాటితో డిస్ట్రాక్ట్ అయితే ఇప్పుడు వాళ్ళ డిస్ట్రాక్షన్ గ్లోబల్ అయింది కానీ సమస్య కంపల్సివ్నెస్ గురించినది మనం యువతలో పిల్లల్లో ఇంకా పెద్దవాళ్లలో ఈ అవగాహన తీసుకురావాలి అది మన జీవితాన్ని కంపల్సివ్గా జీవించకూడదు చేసే అన్నిట్లో కాన్షియస్గా ఉండాలి మనం ఏం తింటున్నాం ఎలా కూర్చుంటున్నాం ఎలా నించుంటున్నాం ఎలా పనిచేస్తున్నాం ఇవన్నీ కూడా కాన్షియస్గా చేస్తే అప్పుడు గ్యాడ్జెట్స్ ని కూడా కాన్షియస్ గానే ఉపయోగిస్తాం టెక్నాలజీ ఉండటం మనకు గొప్ప శక్తి అది మనకి ప్రతికూలంగా లేదు అది సరైన చేతిలో ఉండాలి మనం ట్రైన్ చేయాల్సింది ఇవి వాడేవాళ్ళని కానీ టెక్నాలజీని తగ్గించకూడదు అది గ్రో అవ్వాలి మనుషులైన మనకి దేన్ని ఎంతవరకు చేయాలో తెలియాలి ఇది జరగాలంటే జీవితాన్ని మనం కాన్షియస్గా అప్రోచ్ అవ్వాలి టెక్నాలజీ పరంగానే కాదు జీవితంలోని ప్రతి అంశంలోనూ మనం ఎలా ఊపిరి తీసుకుంటున్నాం ఎలా కూర్చుంటున్నాం ఎలా నించుంటున్నాం ఇవన్నీ కాన్షియస్ గా జరిగితే అప్పుడు టెక్నాలజీ ఒక గొప్ప వరం అవుతుంది ఏ పని చేసే వాళ్ళకైనా దాన్ని ఇంకా మెరుగ్గా చేసే అవకాశం ఉంటుంది నాకు తెలుసు ఫిల్మ్ మేకింగ్ లో మీరు టెక్నాలజీ వల్ల బెనిఫిట్స్ ని చూస్తున్నారు అలాగే నేను ఇందాక చెప్పినట్టు నేను కూడా టెక్నాలజీ బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాను ఒక ఆధ్యాత్మిక గురువుగా కూడా నేను మీకు విషయం చెప్పాలి ఈ భూమి మీద ఎంతో గొప్పవాళ్ళు వచ్చారు రాముడు కృష్ణుడు బుద్ధ జీజస్ ఇలా ఎంతోమంది వచ్చారు కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు పది మందో లేదా యాభై మందో మాత్రమే వినగలిగారు కానీ ఈ రోజున నేను ఇక్కడ కూర్చుని మొత్తం ప్రపంచంతో మాట్లాడగలను అందుకని దీని గురించి నేను ఎలా కంప్లైంట్ చేయగలను ఫిల్మ్ మేకింగ్లో కూడా ఇలానే ఉండి ఉండొచ్చు మన యువత కాన్షియస్గా జీవించేలాగా చేద్దాం అంతేకాని అద్భుతమైన టెక్నాలజీ గురించి కంప్లైంట్ చేసేలాగా కాదు